ఇన్స్పిరేషన్ వైసీపీ వాళ్ళకి చెంప దెబ్బ. ఐదీప్తి మెప్మాలో టౌన్ మిషన్ కోఆర్డినేటర్ గా పనిచేస్తుంది, 40,000కు పైగా జీతం డ్రా చేస్తుంది. ఆమె భవిష్యత్తు, ఆమె కుటుంబం భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు ఎన్ని చూడకుండా ఈరోజు రాజీనామా చేసింది. కారణం ఏమమ్మా అని అడిగితే, భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో వాళ్ళు దూషిస్తే ఆయన వచ్చి కళ్ళేలు పెట్టుకుంటే చూసి ఓచుకోలేక ఒక మహిళగా మా తోటి అక్కకి జరిగిన అవమానానికి రాజీనామా చేస్తున్నాను అన్నది హ్యాట్స్ ఆఫ్. ఇది ఈరోజు ఈ అమ్మాయితో కాదు పోయింది, ప్రతి మహిళ కన్నీరు పెట్టుకుంటుంది, ప్రతి మహిళ కన్నీరు పెట్టుకుంటుంది. వాళ్ళ ఒక గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. దురదృష్టకరం, నిన్న ఈ బిల్లు వెనక్కి తీసుకోవడంలో కూడా వాళ్ళ మంత్రులు కామెంట్స్ ఇంకా కూడా సిగ్గు లేకుండా అమరావతి కోసం పోరాడే మహిళల గురించి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడటం, వాళ్ళంతా ఇవన్నీ మీకు క్యుములేటివ్ ఇంపాక్ట్ రాబోతుంది. మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వస్తుంది. ఈ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.